మున్సిపాలిటీస్ 12 మున్సిపాలిటీస్ ఒక కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. చరిత్రలో ఎప్పుడు కూడా నేను ఈ చిన్న ఎలక్షన్ని ఇంత అపహాస్యం చేసిన సందర్భం లేదు. ప్రభుత్వం పూర్తిగా అప్రతిష్ట పాలైంది. ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహవేశాలున్నాయి. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒక విధంగా తప్పుడు పనులు చేసి మేము గెలిచాము అనిపించుకోవాలనే ఉద్దేశంతో చాలా తప్పుడు పనులు చేస్తున్నారు. నేను ఒకటే హెచ్చరిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, చరిత్రహీనులుగా మిగిలిపోతారు. అంతేకాదు, చరిత్రలో మళ్ళా మీ పార్టీ అధికారంలోకి కాదు కదా, పార్టీగా మనుగడ సాధించడం కష్టమవుతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ముఖ్యమంత్రులను చూశాం. ఏ ముఖ్యమంత్రి ఇంత దారుణంగా, ఇంత నీచంగా, ఇంత చాలా మాటల్లో చెప్పనలివి కాదు, అంత వరస్ట్గా బిహేవ్ చేస్తున్నాడు. అదేవిధంగా ఈరోజు చూస్తే పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. అసలు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా అనే అనుమానం వచ్చే పరిస్థితి వచ్చింది. దొంగలకు వంతన బాడే పరిస్థితికి వచ్చారు పోలీసులు. ఇలాంటి సందర్భంలో ఒకటే జరుగుతుంది, ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితికి వస్తారు. అదే జరుగుతూ ఉంది ఎక్కడికక్కడ. కనీసం ఓటు హక్కు కాపాడుకోవడానికి, ఓటు వేయడానికి కూడా బాధపడే పరిస్థితికి వస్తున్నారు. ఇంకొక పక్కన చూస్తే ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా మనుషులను పట్టుకొని కొడతా ఉండి ముఖాన్ని ఉంచుతూ ఉంటే కూడా తుడి చేసుకొని మళ్ళీ దొంగ ఒకటేస్తున్నారు. వీళ్ళు మనుషులని నాకు సందేహం వస్తుంది. వాళ్ళు ఇచ్చే ఆ 10 రూపాయలు డబ్బుల కోసం అమ్ముడుపోయి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే కాకుండా మీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా మిమ్మల్ని చీకొట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు. మీ ఇంట్లో మగవాళ్ళు కూడా ఆడబిడ్డల్ని చీకొట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఏంటి మన కుటుంబానికి దరిద్రం, ఈ దారుణం అని చెప్పే పరిస్థితికి వస్తూ ఉంది. అలాంటివన్నీ కూడా నిన్న నేను చూస్తూనే ఉన్నాం. కుప్పంలో రాత్రి ఒక స్కూల్కి వెళ్ళి చాలా స్పష్టంగా మా వాళ్ళందరూ కూడా అక్కడ ఉండి ఎస్టాబ్లిష్ చేశారు. మామూలుగా కూడా కాదు, ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా వేరే దగ్గర నుంచి వచ్చారు, ఈ ఓట్లన్నీ ఇవ్వబోతున్నారు అని నిన్నే ఎస్టాబ్లిష్ చేశారు. ఏదైతే అక్కడ విజయవాణి స్కూల్ కుప్పం, అక్కడి నుంచి సిఎల్ఆర్పి బిల్డింగ్ గణేష్పురం, జీవీకే కళ్యాణ మండపం 9వ వార్డు, మార్కెట్ యార్డ్, హవాకింగ్ స్కూల్ కుడా ఆఫీస్, టీటీడీ కళ్యాణ మండపం, సోమరామారెడ్డి ఫామ్ హౌస్, ఇవన్నీ మా వాళ్ళు నిన్నటించి చెప్పాం. మేమిచ్చాం, క్యాండిడేట్లు ఇచ్చారు. నిన్నైతే అక్కడ పెద్ద ఐ డ్రామా జరిగింది వాణి స్కూల్లో. అయితే రాత్రంతా కూడా ఎవరూ లేరని పోలీసులు సర్టిఫికెట్ ఇచ్చి రాత్రి అక్కడనే పెట్టి ఉదయం నుంచి డ్రామాలు స్టార్ట్ అయినాయి. ఎంత దారుణం అంటే, ఎంత నీచం అంటే, ఎంత అసహ్యం అంటే, రాజకీయాలు కూడా ఇంత అసహ్యంగా ఉంటాయా అనే పరిస్థితి తీసుకొచ్చారు. అదే కాకుండా అది జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్ట్ చేశారు. టౌన్ పార్టీ అధ్యక్షుడు రాజకుమార్ని అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున ఏజెంట్లందరిని అరెస్ట్ చేశారు. తీసుకుపోయి వేరే పోలీస్ స్టేషన్లో పెట్టారు. అంటే ఏజెంట్ అనేవాడిని అరెస్ట్ చేయడానికి వీళ్ళకి అర్హత లేదు, అరెస్ట్ చేయకూడదు, అది చట్ట వ్యతిరేకం. అలాంటి కార్యక్రమాలు చేశారు. అక్కడి నుంచి యథేచ్ఛగా దొంగోట్లేయడం ప్రారంభించారు. ఏంటి అఘాయిత్యాలు, ఏంటి అరాచకాలు, సమాజాన్ని ఎక్కడికి తీసుకెళ్తారు మీరు? ఏ ఊరు వదిలిపెట్టారు మీరు? ఎక్కడ చూసినా డబ్బులు ఖర్చు పెట్టడం, బోగస్ ఓట్స్ మన రాష్ట్రంలో ఉండేవాళ్ళే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా మనుషులు తీసుకొచ్చి తప్పుడు ఓట్లు దొంగోట్లు వేపిస్తున్నారు. దానికి మళ్ళా పెద్ద కార్లు, మళ్ళా పెద్ద అడ్రస్లు. సిగ్గు కూడా లేకుండా ఒక నాయకుడు చెప్తున్నాడు, ఆ ఎమ్మెల్యే పిలిపించాడు, నేను వచ్చాను ఇక్కడ దొంగ ఓటేస్తున్నాను.
ఏది ఏమనాలి దీన్ని? అంటే ఈరోజు ఏ విధంగా ఒక్క కుప్పమే కాకుండా రాష్ట్రం మొత్తం బై ఎలక్షన్స్లో కానీ మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ మొట్టమొదటిసారిగా నేను చూసిన తప్పుడు విధానానికి శ్రీకారం చుట్టారు. మామూలుగా కూడా కాదు, డబ్బులు, ప్రలోభాలు, వాలంటీర్ల బెదిరింపు, పోలీసుల ఐ హ్యాండెడ్ బిహేవియర్, విక్టిమైజేషన్, వన్ సైడ్ యాక్షన్, కడవన పోలింగ్ స్టేషన్స్కి పోతే కూడా ఏజెంట్లకు డబ్బులు ఇవ్వడం, అంటే వాళ్ళని కూడా మేనేజ్ చేయడం, అంటే అడుగడుగున ఇంత నీచమైన ఆలోచన, ఈ నీచమైన రాజకీయం ఎప్పుడు నేను చూడలేదు. కడా నేను అడుగుతున్నా, రాత్రి మేము పట్టించాం, ప్రతి ఒక్కటి రిటర్న్గా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాం. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉందా ఈ రాష్ట్రంలో? ఎందుకు మీకు ఆ ఉద్యోగం? మీకు చేత కాకపోతే మీరు వెళ్ళిపోండి, మాకు చేత కాదు అని వెళ్ళిపోండి, గవర్నమెంట్ కండక్ట్ చేసుకోమనండి. కాదు, గవర్నమెంట్ నామినేట్ చేసుకోమనండి అధికారం ఉంటే. కానీ ఎన్నికలు పెట్టిన తర్వాత మాత్రం మీరు సరిగా నిర్వహించకపోతే అది మీ తప్పిదం. గవర్నమెంట్కి ఎవరైతే ఎన్నికల సమయంలో ఊడిగం చేస్తున్నారో, పోలీస్ ఆఫీసర్లు చెప్తున్నారు కొంతమందికి, పోలీసులకి అందరికి కొంతమందికి, అది చాలా నేరం, అది చట్ట వ్యతిరేకం, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ విధంగా రాష్ట్రం మొత్తం నలుమూలల ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు, జరిగే అవినీతి పైన పోరాడే పరిస్థితికి వచ్చారు, నిలదీసే పరిస్థితికి వచ్చారు, దొంగ ఓటర్స్ని అడ్డుకునే పరిస్థితికి వచ్చారు, ఎక్కడికక్కడ నివారించడమే కాకుండా అడ్డుకోవడమే కాకుండా తరిమే పరిస్థితికి వచ్చారు. మీకు సిగ్గనిపించలేదా పోలీసులకి? ఎవరు చేయాలి ఈ పని? ప్రజలు చేయాలని ఈ పని? ఎవరైతే ప్రజల సొత్తు తినే పోలీసులు, ప్రజల సొత్తు, వాళ్ళ కష్టార్జితం, ట్యాక్స్ రూపేణ పే చేసిన డబ్బులు తినే ఎలక్షన్ కమిషన్ చేయాలి, అధికార యంత్రాంగం చేయాలి. ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కడ పోలింగ్ స్టేషన్లో ఎంటర్ కాకూడదని చాలా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. బ్యాన్ ఆన్ క్యాన్వాస్, ఎంపీ ఎమ్మెల్యే షుడ్ నాట్ ఎంటర్ ఇన్ ది పోలీస్ స్టేషన్. ఇట్ ఈస్ అన్ అఫెన్స్ టు క్యాన్వాస్ విత్ 100 meters ఆఫ్ ది పోలింగ్ స్టేషన్. ఎనీ పర్సన్ హూ డస్ సో కెన్ బి అరెస్టెడ్ వితౌట్ వారెంట్ బై ది పోలీస్ అండ్ మే బి ప్రెజెంటెడ్ అండర్ సెక్షన్ 343H ఆఫ్ ది యాక్ట్. ఏ విధంగా పెనుగొండ ఎంపీ అక్కడికి వెళ్ళాడు, ఏ విధంగా మేయర్ గుంటూరులో వెళ్ళాడు, ఏ విధంగా కుప్పంలో ఎంపీ ఎందుకు వెళ్ళాడు అక్కడికి, ఇలాంటివి చాలా సంఘటనలు జరిగాయి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, సుదీర్ఘకాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కుప్పం, దాని హెడ్ క్వార్టర్స్ తొలిసారి మున్సిపాలిటీ అయిన హెడ్ క్వార్టర్స్, మొత్తం ఓటర్లు 37,600 ఉన్నారంట. దాన్ని గురించి అనర్గళంగా 19 ఎన్నికల్లో ఎట్లా మాట్లాడారో జనరల్ ఎన్నికల్లో, ఇంకో రకంగా రాజ్యాంగము, రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజాస్వామ్యము, ప్రజల బాధ్యత, మీడియా బాధ్యత, ఎవరెవరు ఎటు తిరగబడాలి అని పిలుపునిస్తూ మాట్లాడినవన్నీ చూస్తే, అంతకుముందు ఆయన అక్కడికి నేరుగా యుద్ధరంగంలోకి దూకినట్టు కుప్పం బయలుదేరాలని అనుకుని మళ్ళీ ఎందుకో వాయిదా వేశారు. ఆ తీరు చూస్తే అసలు ఈయనకి ఏమైంది అని అనిపిస్తుంది. ఇలాంటి వ్యక్తి 14 ఏళ్ళు ఈ రాష్ట్రం భరించింది ముఖ్యమంత్రి కానీ బాధ కలుగుతుంది. బహుశా భరించినందుకు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులకు మనం మనం తెచ్చుకున్నామని అందరూ అనుకునే ఇది కూడా వచ్చి ఉంటుందని భావిస్తున్నాం. ఈరోజు మొత్తం జరుగుతున్నవి 12 మున్సిపాలిటీలు, 1 కార్పొరేషన్ ఎన్నికలు. గతంలో మొత్తం మిగిలినవి మేజర్ పార్ట్ అయిపోయాయి. ఆ రోజు ఇవి గుర్తు మీద జరిగే ఎన్నికలు, పార్టీల బలాబలాలు ప్రదర్శనలు చూపించాయి.
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేవే అసలైన గీటురాయి ఆ ఎన్నికల్లో ఎలాంటి ఇవి జరగకుండా స్మూత్ గా సాఫీగా జరిగే రకంగా చూడడం చెదుమగులుగా ఏమైనా జరిగినా అవి ఎప్పుడైనా జరిగే ఉండడం జరుగుతున్నవి వాటిని దాటుకొని ఒక కూటమో ఒక పార్టీనో ఎవరో గెలుస్తుంటారు ఇప్పుడు జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు సహజంగానే 2.5 ఏళ్ళ అయ్యింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటై ఒక రకంగా మిడ్ స్ట్రీమ్ దీంట్లో ప్రజలు ఏమనుకుంటున్నారని తెలియడానికి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి సహజంగానే మేము చేసిన పనులన్నీ తీసుకొని జనంలోకి మేము వెళ్ళాం మాలో ఏదైనా లోపాలు ఈ పార్టీ పాలనలో లోపాలు ఎత్తకాలని వాళ్ళు ప్రయత్నం చేయడం సహజంగానే జరిగేది అది కూడా సగం కాడి పడేశారు స్థానిక సంస్థల్లో మండలాల ఎన్నికలు వీటిలో దిగలేదు అలాగే మన మున్సిపల్ ఎన్నికల్లో అయితే చేశారు ఫలితాలు ఎలా వచ్చాయో నేను చూశాం ఎదురుగా ప్రతిపక్ష పార్టీలు ప్రత్యర్థులు ఉన్నా లేమని చెప్పి అందరూ కలిసి ముసుగులో దూరి పోరాడినా లోపాయికారిగా ఒప్పందాలతో తెలుగుదేశం పార్టీ జనసేన ఆ ఒకే తాను గుడ్డల లాంటివి దానికి తోడు బీజేపీ కలిసి ఒకే అభ్యర్థిని సపోర్ట్ చేసిన ఎంటైర్ స్టేట్ గత ఎన్నికలతో పోలిస్తే 19 ఎన్నికలతో పోలిస్తే దాదాపు 15 నుంచి 20-25% వరకు అంటే 65-70% పైగా యాక్సెప్టెన్స్ లెవెల్ లేదా ఓట్లు వచ్చినవి కనపడుతూనే వచ్చాయి ఇంతవరకు ఇప్పుడు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి అందులో అత్యంత కీలకమైనది బహుశా ఎందుకంటే కుప్పం ఆల్రెడీ మిగిలిన కాన్స్టిట్యున్సీ అంతా గత టర్మ్లో ఆయన 27 ఓట్ల మెజారిటీతోనో ఎంతనో గెలుపు విజయం సాధించారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ 30,000 సరి గుర్తులేదు నాకు అక్కడ రూరల్ పార్ట్ అంతా మొత్తం రిజెక్ట్ చేసేసింది గుర్తు మీద జరిగిన ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీలు కూడా స్వీప్ చేశాం మొత్తం వైఎస్ఆర్సీపీ స్వీప్ చేసింది ఇక మిగిలింది టౌన్ సహజంగానే దశాబ్దాల తరబడి ఆయన రిప్రజెంట్ చేస్తున్నది మేము భావించేది ఆయన చెరబట్టింది కుప్పం ఆయన చెరలో చంద్రబాబు నాయుడు గారి చెరలో దశాబ్దాలుగా మగ్గింది ఎక్కువ కాలం బయట ఓట్లు దొంగ ఓట్లు వేల సంఖ్యలో ఇప్పటికీ 8,000 ఉన్నాయని మా వాళ్ళు విత్ ప్రూఫ్స్ కంప్లైంట్ ఇచ్చారు నిన్న టౌన్కు సంబంధించినంత వరకు సారీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినంత బయట బెంగళూరు నుంచి ఎక్కడి నుంచో తీసినవి అన్ని తీసినందువల్లనే అవి తీసినప్పుడల్లా ఆయన మెజారిటీ తగ్గుతూ వచ్చింది మన సెటిల్ అయింది దీనికి సో బయట ఓట్లో దొంగ ఓట్లో కల్చర్ కానీ అవి రిజిస్టర్ అవి చేయించి బయట నుంచి వ్యక్తులను తెచ్చి చేయించడం కానీ ఇంకో రకంగా రిగ్గింగో సైక్లింగో చేసే అలవాటు కానీ ఏదైనా ఉంటే ఆయనకుంది అది ముఖ్యంగా ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించినంత వరకు అక్కడ తెలిసింది చంద్రబాబు నాయుడు గురించే ఆయన మకుటం లేని మహారాజులాగా ఆ కాన్స్టిట్యున్సీ వరకు ఇన్నాళ్ళు తానే వెలిగారు ఫస్ట్ టైం ఆ కోట బద్దలైంది ఎందుకు బద్దలైందని కూడా అందరికి తెలుసు ఒక చీకటి దీని నుంచి వెలుతురులేకపోయినట్టు రాష్ట్రం మొత్తం కూడా తొలిసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆ సంక్షేమ ఫలాలనండి సంక్షేమం ద్వారా అభివృద్ధి అనేదాని రుచిని చూడడం మొదలుపెట్టాక సహజంగానే ఆ సువాసనలు అక్కడికి వెళ్ళాయి ఆ మంచి గాలులు అక్కడికి వెళ్ళాయి వాటికి ప్రతిస్పందనగా జనం కూడా స్పందించారు దాని ఫలితమే స్థానిక మన జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు అన్నీ మా పార్టీ స్వీప్ చేయడం అదే ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాలేదనుకుందాం ఏం కొంపలంటుకుపోయేది ఏం లేదు ఏదో కుప్పం టౌన్ రాగానే అది ఒక విజయమో అది పోయినంత మాత్రాన ఇదో కావాల్సిన అవసరం లేదు
ఈవెన్ రాష్ట్రం మొత్తం కూడా మనం సరిగా పరిపాలన చేస్తే జనం మనతో ఉంటారు వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి దేవుడి ఆశీస్సులు ప్రజల బ్లెస్సింగ్స్ ఉంటాయి మనం సరిగా రూల్ చేయలేదనుకుంటే జనం రిజెక్ట్ చేస్తారు దాన్ని కూడా హంబుల్ గానే రిసీవ్ చేసుకోవాలనే తత్వం ఉన్న నాయకుడు అధ్యక్షతన ఉన్న పార్టీ ఇది ఆయనే మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కాబట్టి వైఎస్ఆర్ సిపికి దిగదారుడు విధానాలకు పోయో ఇంకోటో అప్పుడు పోలేదు గతంలో ఈ పదేళ్ల హిస్టరీలో పోయే అవసరమూ దానికి లేదు లేదు కాబట్టే అందుకోసం ఒక చట్టం కూడా తీసుకొచ్చారు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రలోభాల గురించి చేసినా డబ్బులు పంచినా ఇంకో రకమైన ఇచ్చేసినా వారిని అనర్హులు చేసే రకంగా కూడా చట్టం తీసుకొచ్చారు బహుశా అంత సాహసం అన్లెస్ ప్రీతమైన విశ్వాసం ప్రజల మీద నమ్మకం విశ్వాసం ప్రేమ ఆ అభిమానం సంపాదిస్తేనే మనం రాజకీయంగా ఉండగలమనే ఒక పూర్తి దాని మీద నమ్మకం ఇది ఉన్న నాయకుడు వ్యక్తి మాత్రమే అలాంటి చేయగలరు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఇది ఇటు హిస్టరీ అటు చంద్రబాబు నాయుడు గారి హిస్టరీ ఈరోజు వింటే అర్థం ఆశ్చర్యం వేస్తే మీ కూడా మీడియా కూడా ఆశ్చర్యం వేస్తుంటుంది అనమాట మధ్యలో ఆయన దాన్ని ఎక్కడికి పోయారంటే తిరగబడానికి అంటాడు రాజ్యాంగ ఇది ఒక ఎన్నిక కాదు రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించుకోవాలా ఇది ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం అంటాడు టక్కున నాకు అది గుర్తొచ్చింది 2019 ఎన్నికల్లో కూడా ఆయన కాంగ్రెస్తో చేయి కలిపి ఇది చారిత్రక ఆవశ్యకత అన్నాడు భారీ పదాలు ఎక్కడ పట్టుకుంటారు అవి మాత్రమే మాట్లాడతారు ఆయన సందర్భము ఆయనకు అవసరం లేదు 37,000 ఓట్లున్న 24 వార్డుల కుప్పం టౌన్ నగర పంచాయతీ దానికి సంబంధించి ఎన్నిక